హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. వెండి తెరపై జగన్ జీవితం. జగన్, 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 ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. ప్రతి ఒక్కరూ జగన్ గురించే మాట్లాడుకుంటున్నారు, జగన్ విజయం గురించి చర్చించుకుంటున్నారు, జగన్ మెజార్టీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. జగన్ భారీ మెజార్టీతో విజయం సాధించడం వెనుక చాలా కథ ఉంది. ఆ కథను సినిమాగా మలిస్తే ఓ హిట్ మూవీ అవుతుంది కదా. ఇదే ఆలోచన దర్శకులకు ఎప్పుడు వచ్చుంటుంది. అందుకే ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా సినిమా చేసేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారట. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఆధారంగా చేసుకుని మహి వి రాఘవ యాత్ర సినిమా చేశారు. సినిమా బాగుందనిపించింది. ఇప్పుడు జగన్ పాదయాత్రను బేస్ చేసుకుని యాత్ర 2 సినిమా చేసే అవకాశం కూడా లేకపోలేదట. రాజశేఖర రెడ్డి కొడుకుగా హ్యాపీగా జీవితాన్ని గడపవచ్చు, వ్యాపారాలు చేసుకుంటూ డబ్బు సంపాదించొచ్చు, కొందరికి మంచి జీవితాలని ప్రసాదించొచ్చు. కానీ జగన్ తన తండ్రి బాటను ఎంచుకున్నాడు, ప్రజాసేవకు జీవితం అంకితం కావాలనుకున్నాడు. అందుకు తగ్గట్టుగా ప్రజాసేవ రంగంలోకి వచ్చాడు. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైకాపాను స్థాపించి 2019లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ మధ్యలో 4 ఏళ్లు ప్రజా సమస్యలపై పోరాటం చేశారు, ప్రజల మధ్యన ప్రజల మనిషిగా పాదయాత్ర చేశారు. ఇది జగన్ కు బాగా కలిసి వచ్చింది, ఇదే విజయానికి బాటలు కూడా వేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అఖండ విజయంతో గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన సుదీర్ఘంగా సాగించిన 10 ఏళ్ల పాదయాత్ర అనుక్షణం ప్రజల కోసం తప్పించినందుకు మంచి ఫలితం దక్కిందని భావిస్తున్నా. మొదటి నుంచి జగన్ కుటుంబంతో మా ఫ్యామిలీకి మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. జగన్ బయోపిక్ తీస్తున్నారనే వార్తలు నా వరకు వచ్చాయి. స్క్రిప్ట్ నచ్చితే వైఎస్ జగన్ గా నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం కాన్పాన్, సురైరాపోట్రు చిత్రాల్లో నటిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.